Hi everyone. Welcome to YSRCP Digital Intersection. YS Jagan Mohan Reddy gari paripalana naligelu poorthi chesukunna sandarbhanga ee roju YS Jagan Mohan Reddy gari paripalana gurinchi maatladataniki manto unnaru Konda Rajiv anna YSRCP spokesperson and Karmuri Venkatanna YSRCP state secretary. Munduga Rajiv anna దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఈ పరిపాలన గురించి మీ మాటల్లో మీరేమనుకుంటున్నారు? భారతదేశ రాజకీయ చరిత్రలో ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడూ లేదు, వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజకీయాల్లో సర్వసాధారణంగా వారసత్వం గురించి మాట్లాడతారు. తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకులు ఎమ్మెల్యేలు కావాలనుకున్నాం, తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకులు కూడా కావాలనో చాలామంది ఆశపడుతూ ఉంటారు. రాజకీయంగా వారసులు వారసత్వం ఎప్పుడు కూడా సామాన్యుల కంటే, అంటే టాలెంటెడ్ పీపుల్ కంటే, ఈ వారసత్వం వచ్చిన వాళ్ళని మామూలు సాధారణ వ్యక్తుల కంటే ఒక 100 మెట్లు ముందు పెట్టగలం. కానీ 101వ మెట్టు ఎక్కాలంటే ఎక్కేటటువంటి వ్యక్తిలో, అడుగేసేటటువంటి నాయకుల్లో దమ్ము, కలేజ, సత్తా, కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ముఖ్యమంత్రి కొడుకుగా మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ ఏమీ లేని చవడ దద్దమ్మ కాబట్టి ముఖ్యమంత్రి కొడుకైనా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు నారా లోకేష్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో తర్వాత ఏంటంటే, యుద్ధం ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం చేయడం చేతగానోడి చేతిలో నువ్వు AK-47 తుపాకీ పెట్టినాడు ఏమీ చేయలేదు. కానీ యుద్ధం చేయడం చేతనైనటువంటి పోరాట యోధుడి చేతిలో చిన్న గడ్డి పరకపెట్టినా సరే దాంతో శత్రువుని చీల్చి చెండాడి జయకేతనాన్ని ఎగరవేయగలుగుతారు పోరాట ధీరు. సో అటువంటి పోరాట దీశాలే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది అని అంటే మొదటిలో ఎవరున్నారు? ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మొదలై అంచెలంచెలుగా ఎంతెంత ఒకటింతే అన్న చందంగా అద్భుతంగా ఒక ప్రజానాయకుడిగా ఎదిగి అపోజిషన్ లీడర్గా సక్సెస్ఫుల్ అయ్యి తర్వాత ప్రజలు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి మ్యాండేట్తో ముఖ్యమంత్రి అయ్యాడు, చరిత్ర సృష్టించాడు. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నెన్స్ గురించి వస్తే మనం అందరం కూడా పెద్ద ఆయన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం, రామరాజ్యం లాంటి పరిపాలన చూసాం, రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసినటువంటి నరకాసురు లాంటి చంద్రబాబు నాయుడు పాలన చూసాం. బట్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో డెఫినెట్గా మన పార్టీకి మూల విరాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఇస్ గుడ్ గవర్నెన్స్. సో దాని మీదే మనం ప్రజలకు, మనం కూడా అంతే అద్భుతంగా చేస్తాం ప్రజలని మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గుడ్ గవర్నెన్స్ చేశారంటే, సమాజంలో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి, రక్షణ, చక్కనైనటువంటి పరిపాలన, అహింస లేనటువంటి పరిపాలన, ఫ్యాక్షన్ లేనటువంటి పరిపాలన, అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఒక స్వర్గసీమగా మారుస్తూ బయట నుంచి వచ్చే వ్యక్తులకైనా, లోపల ఉన్నటువంటి మన పౌరులకైనా గుండెల మీద చేసి ప్రశాంతంగా రేపటి గురించి భయపడకుండా భవిష్యత్తు పట్ల బాధ్యతతో ముందుకెళ్ళగలిగేటటువంటి ఒక పరిపాలన ఇవ్వడాన్నే సుపరిపాలన అంటారు. దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్. ఆ రకంగా మీరు చూసుకుంటే జనరల్గా తల్లిదండ్రుల్ని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టే అంటాం మనం. మన పురాతనమైనటువంటి మన హిందూ సాంప్రదాయాల్లో, హిందూ చరిత్రల్లో కూడా వినాయకుడి గారికి, కుమారస్వామి గారికి ఒక కాంపిటీషన్ లాంటిది పెడితే ప్రపంచాన్ని చుట్టూ రావాలని అంటారు. సో అప్పుడు ఆయన నెమల వాహనం ఉంటే ఆయన తిరుగుతాడు, మరి వినాయకుడి వారు తిరగలేకపోతే అప్పుడు నారదుల వారు సూత్రం చెప్తారు, ఏంటి, తల్లి తండ్రిని మించిన దైవం లేదు, తల్లి తండ్రిని మించిన ప్రపంచం లేదు, తల్లి తండ్రిని గౌరవించడానికి మించినటువంటి పూజ లేదు అన్నప్పుడు చెప్తారు. అదే ఆది వినాయకుడుగా ఆది పూజను అందుకునే విధంగా ఆ రోజు, అంటే ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ మన హిందూ యొక్క సాంప్రదాయంలోనే చెప్పారు. అది దాన్ని పాటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తండ్రులనే కాదు, అవ్వా తాతలను కూడా గౌరవిస్తున్నాడు, అవ్వా తాతలకు కూడా పూజిస్తున్నాడు, అవ్వా తాతలకు కూడా ఒక మనవడిగా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అదేవిధంగా ప్రతి తల్లి అకౌంట్లో కూడా అమ్మఒడి ద్వారా డబ్బులు వేస్తూ ప్రతి తల్లిని కూడా బలోపేతం చేస్తున్నాడు. ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి చిరిగిన చొక్కానూ లేదు, బ్రహ్మాండమైనటువంటి మంచి బట్టలు ఉన్నాయి, బ్రహ్మాండమైన షూసు, సాక్స్లు, బెల్ట్లు, టైలు ఇవన్నీ ఇస్తూనే మంచి భోజనం పెడుతున్నాడు.
ఒక అమృతం లాంటి భోజనం అంటే ఇట్లానే ఉంటుందేమో. పేదింటి వాడు ఏ రోజు కూడా కడుపు నిండా అన్నం తినలేకుండా కూడా వీధి బడుల్లో అవకాశాలు లేక కరెంటు సౌకర్యాలు లేకుండా వీధి దీపాల కింద దోమకు కుట్లకు దోమలతో ఇబ్బంది పడుతూ జబ్బుల బారిన పడుతూ కూడా చదువుకోవడానికి ఎంతమంది విద్యార్థులు ఒక్క అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు గతంలో. బట్ ఈరోజు యూ జస్ట్ గో అండ్ సీ ద క్లాస్ రూమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవి గవర్నమెంట్ స్కూల్సా కార్పొరేట్ స్కూల్స్ అనే పద్ధతిలో వాళ్ళకి బైలింగ్వల్ పుస్తకాలు, ట్యాబ్లు, లేదా బ్రహ్మాండమైనటువంటి మంచి భోజన సదుపాయం, రోజుకు ఒక మెను, బ్రహ్మాండమైనటువంటి వెల్ ట్రైన్డ్ టీచర్స్. ఈరోజు ఒక బెండపూడి లాంటి ఒక స్కూల్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తొత్తు మీడియాలు కానీ దత్తపుత్రులు కానీ వీళ్ళంతా ఎలా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు కొడుకు అమెరికాలో చదువుకోవాలి, దత్తపుత్రుడు యొక్క పిల్లలు విదేశ స్కూల్లోనో కార్పొరేట్ స్కూల్లోనో చదవాలి, ఈ దిక్కుమాల పచ్చ మీడియా మంద యొక్క పిల్లలు కూడా పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ కడుపు నిండా పాయసాలు జీడిపప్పులు కావాలి, పేదవాడు గింజలో జగన్మోహన్ రెడ్డి గారు ఉప్పు వేస్తే వాళ్ళు కొనుక్కుంటారా? అంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? పేదవాడు బాగుపడకూడదా? సో అటువంటి దిక్కుమాల వ్యవస్థ కూడా మన దగ్గర ఉంటే ఒక బాధాకరం. బట్ ఒకటి, వాళ్ళు పెత్తందారులందరూ కలిపి ఎన్ని రాళ్ళు రువ్వినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అగచాట్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు అనే రక్షణ కవచం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఉన్నంతకాలం వాళ్ళని ఎవడూ టచ్ చేయలేడు అన్న విషయం ప్రతి పేదవాడికి తెలుసు. నేను విద్య గురించి చెప్పాను, ఇక వైద్య రంగానికి విద్యలో కూడా నాడు నేడు అనేటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎవర్ వి థాట్ ఆ పెయింటింగ్స్ కానీ, ఆ క్లాస్ రూమ్స్ కానీ, ఆ ఫర్నిచర్ కానీ, యూనో వాష్రూమ్స్ లేకుండా ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడేవారు. బట్ వాళ్ళకి వాష్రూమ్స్ ఇవ్వటం, వాళ్ళ గౌరవాన్ని కాపాడటం, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వటం, దట్టు చావుకి దగ్గరగా ఉన్నటువంటి అబ్బాతాతల దగ్గర నుండి పుట్టబోయే బిడ్డ వరకు, తల్లి కడుపునటువంటి బిడ్డ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళకు భరోసాను కల్పిస్తున్నారు. చిన్న పిల్లలకి తల్లి పాలల్లోని పౌష్టికం తగ్గితే బాలామృతం అని చెప్పి ఒక వెల్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కూడా పిల్లల తల్లికి ప్రభుత్వం అందిస్తుంది. చిన్నపిల్లలకి అంగన్వాడీల్లో పెట్టి వాళ్ళు కరోనా సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే యూనో వాళ్ళకి పెట్టేటటువంటి ఫుడ్ కోసం అని గవర్నమెంట్ చేసే ప్రిపరేషన్స్లో ముడి సరుకులు అన్నీ కూడా వాళ్ళ ఇంటికి నేరుగా వాలంటీర్స్తో పంపించారు. అది కదా నిజాయితీ గల ప్రభుత్వం. పిల్లలు స్కూల్కి రాలేదని తిండి పెట్టడం మానేలే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన మేనపాటలు అయితే మనం వదిలేస్తామా, మన మేనలు అయితే మనం వదిలేస్తామా? సో అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన మామయ్యగా, దేవుడిచ్చినటువంటి అన్నయ్యగా, దేవుడిచ్చిన మనవడిగా ప్రతి దాంట్లో కూడా ఆయన చేసుకుని వస్తున్నారు నాడు నేడులో. దట్ హాస్పిటల్స్, మీకు తెలుసా గత ప్రభుత్వంలో గుంటూరు లాంటి ఒక ప్రాంతంలో హాస్పిటల్లో ఎలుకలు కొట్టడం వల్ల చిన్నపిల్లలు చనిపోయారు. అత్యంత దయనీయమైనటువంటి సిచ్యువేషన్. నువ్వు ప్రపంచాన్ని వెళ్తే ఎందుకు, నీ యొక్క పిల్లల్ని కాపాడుకోలేని దౌర్భాగ్యం ప్రభుత్వం ఉంటే అంత ఊడితే అంత. ఆ స్థాయి నుండి ఈరోజు నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాం, మనం ఎంతలాగా ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ని తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రామ్స్ని పెట్టాం. 108 ఏ రోజున 108 వచ్చేదండి? 108 మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, కుయ్యి కుయ్యి కుయ్యి, మనం 108 ఎక్కడ తిరిగినా ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ 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 అని గుర్తొస్తుంది. ఆ వైఎస్ఆర్ అని పేరు చంపేయాలని చంద్రబాబు ఆలోచించి 108 వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు 108 అందరికీ ప్రాణం పోస్తే ఆ 108 వ్యవస్థకే పునర్జీవం ప్రసాదించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని 108 వెహికల్స్ తెచ్చారు, ఎన్ని 104లు తెచ్చారు, అక్కడ హెల్త్ సిస్టమ్ని ఎలా మార్చారు. కరోనా లాంటి క్రైసిస్తో ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఏదో భగవంతుడు ఒక సుదర్శన చక్రం వేసి ఆపినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వార్డు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఒక దాన్ని అడ్డుగా వేసి ప్రతి ఇల్లు కూడా మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ చేసి సకాలంలో టెస్టులు చేసి సకాలంలో వాళ్ళు ఐసోలేట్ చేసి మందులు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ని ఇచ్చి ఎంత అద్భుతంగా వాళ్ళందరినీ ట్రీట్ చేశారో ప్రపంచం ఓహో అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా చేయాలా, కరోనాని ఈ విధంగా కంట్రోల్ చేయాలా, టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని పెట్టి అదేవిధంగా రెమిడేసివిర్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే కరోనా సంబంధించిన డోసెస్ ఇవ్వడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఏపీస్టు నెంబర్ వన్ ఇన్ ఇండియా. సో వైద్య రంగం గురించి ఇది. సో ఏందని చెప్తాం మనం, విద్య, ఉపాధి, వైద్యం, ఉపాధి గురించి కూడా కావాల్సిన మన పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు, యువతకు ఒక భరోసాని భవిష్యత్తు పైన కల్పించారు. సో విద్య, ఉపాధి ఇవన్నీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు ఎందుకు చెప్తానంటే సగటు పేదవాడికి సామాన్యుడికి కష్టం తెలుస్తుంది. గతంలో మనం పెన్షన్ డబ్బులు కావాలంటే మన అవ్వో మన తాతో మన అమ్మమ్మో ఆ పెన్షన్ తెచ్చుకోవడం కోసం ఊరి చివరి ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి, ఎండలో నడవాలి, ఎండలో నిలబడాలి గంటల గంటల తరబడి. ఆ ఎండలో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి అవ్వ తాతలు ఎంతమంది వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోతే ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి బాధ కుటుంబాలు ఎంత అనుభవించి ఉంటాయి.
ఈ రోజు ఈ పనికి మాలిన వాళ్ళకి ఏం తెలుస్తుందా బాధలు, బటన్ నొక్కడు అంటారు. ఎస్, బటన్ నొక్కడే, బటన్ నొక్కడుతోనే బాధ్యత అందుకున్నటువంటి నాయకుడు. ఈరోజు ఏ అవ్వా తాత ప్రాణం అన్న పోయిందా, ఏ అవ్వా తాతకైనా వడదెబ్బ తగిలిందా, తెల్లవారు సూర్యోదయం కాకముందే వాలంటీర్ గుమ్మం ముందు నిలబడి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారంటే ఆ అవ్వ ఆ తాత ఎంత ఆనందం పడతారు. సో ఒక ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే గతంలో పరిస్థితి ఏంటి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే గతంలో పరిస్థితి ఏంటి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే గతంలో పరిస్థితి ఏంటి, ప్రతి దానికి ఓ రేట్ ఉండేది. యూనో ఆ జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళ రగేలా తిరిగి ఇంటి మీద పసుపు జెండా ఉంటే తప్ప పథకం రానటువంటి పరిస్థితుల నుంచి, నీ ఇంటి మీద పసుపు జెండా ఉన్నా, నువ్వు పసుపు పార్టీ నాయకుడైనా, నువ్వు జనసేన పార్టీ కార్యకర్త అయినా, నీకు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నా, విద్యాపరంగా ఇబ్బంది ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా, అన్నీ పరిష్కరిస్తూ మేము ఎన్నికల వేళ మాత్రమే రాజకీయం ఉంటుంది, పరిపాలన కుటుంబ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకి, ప్రాంతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా చేస్తామని చెప్పి గతంలో మాటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చేతల్లో చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ వ్యూ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో సచివాలయం వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏంటంటే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఒక 108 గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక వార్డు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ గుర్తొస్తుంది, ఒక నాడు నేడు గుర్తొస్తుంది, ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి, ఆయన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి కంపెనీలు గుర్తొస్తాయి. బట్ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది, ఒక వెనుపోటు గుర్తొస్తుంది, ఒక విశాఖపట్నంలో బికినీ ఫెస్టివల్ పెడతా అన్నాడు బాబు గారు, అది గుర్తొస్తుంది. లేదు అంటే ఓటు కోట్ల కేసులో 5 కోట్లు ఇస్తే అడ్డంగా దొరికిపోయాడు, అది గుర్తొస్తుంది. సో ఇటువంటి అంటే దుష్టులు ఒకవైపు, మంచి వాళ్ళు ఒకవైపు ఉన్నటువంటి వ్యత్యాసం చూపడానికి ఈవెన్ చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ చేసినంతసేపు కూడా వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని బలోపేతం చేసుకోవడం చేశాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అద్భుతమైనటువంటి రీతిలో పెట్టడానికే పరిపాలన చేశాడు. ఎక్కడా కూడా తనవార పరాయి వార అనేటువంటి చూడలేదు, కులాల గురించి ఆలోచించదు. ఒకటే ఒకటి, వాళ్ళకు అవసరం ఉందంటే సహాయం అందాలి. అ వెరీ ట్రూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఈరోజు ఇన్ని చెప్తున్నారు కదా, మన మీద ఇన్ని విమర్శలు చేస్తున్నారు, మన మీద ఒక స్కామ్ ఉందా? ఎక్కడైనా ఒక వాలంటీరు ఇగో ఈ పథకం కోసం వాలంటీర్ డబ్బులు తీసుకున్నాడు ఎవడైనా నిరూపించగలడా? ఒక సచివాలయ వ్యవస్థలో ఒక ఉద్యోగం లంచం అడిగినని ఎవరు చెప్పగలరా? మొన్న నేను మా నమ్మకం నువ్వే జగనన్న ప్రోగ్రాంలో ఒక ఇంటికి మేము వెళ్తే దట్స్ వాట్ ద గ్రౌండ్ రియాలిటీ. ఒక అవ్వ ఉన్నది, ఆవిడ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మీకేమీ లబ్ధి జరిగిందంటే ఆవిడ చెప్పింది, నాకు పెన్షన్ వస్తుంది బాబు. ఇంకేం వస్తున్నాయమ్మా? నా కొడుకు లేడు బాబు, నా కోడలకి విడో పెన్షన్ వస్తుంది. ఇంకేంటి వస్తున్నాయమ్మ? మా మనవలకి అమ్మ ఒడి వస్తుంది. ఇంకేం వస్తుందమ్మా? నా కూతురికి చేయూత వస్తుంది. ఇంకేం వస్తుందమ్మా అంటే నాకు జగన్బాబు వచ్చాక ఇల్లు ఇచ్చాడు అయ్యా. ఇంకేం వస్తున్నాయమ్మా అంటే నా పొద్దు నా రేషన్ నా ఇంటికి వచ్చేస్తుంది బాబు, ఇంతకుముందు క్యూలో నిలబడేదాన్ని వెళ్ళి ఇప్పుడు అలా లేదు నా ఇంటి ముందుకే వస్తుంది. దిస్ ఇస్ వాట్. ఇంకేంటమ్మా అంటే నా మనడు గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది బాబా. ఇంకేం కావాలో కుటుంబానికి ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ ద ఫ్యామిలీ నీడ్స్? సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి అన్ని రకాలైనటువంటి లబ్ధులు చేకూరుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పరిపాలన రావాలి, ఇదే గుడ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ చూడండి, ఒక్క ఫ్యాక్షన్ ఇష్యూస్ కూడా ఎక్కడ కూడా మనకి కనబడలేదు. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంది, యూనో దిశాన్ని తీసుకొచ్చాం. ఎక్కడైనా ఒక ఆడపిల్లకి ఏదైనా ఇబ్బంది ఉందంటే ఏం భయపడక్కర్లేదు. మరోవర్ గతంలో ఒక ఆడపిల్ల ఒక అర్ధరాత్రి టైంలోనో లేదంటే పని మీద పరాయి ఊరో సుదూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అంటే అమ్మమ్మ తాతయ్యో నానమ్మ నా తల్లి దూరం వెళ్తున్నావు, దుష్టులు ఉంటారు, దొంగలు ఉంటారు, నువ్వు చేతిలో కారప్పొడి ఏదైనా పెట్టుకో, కారం ప్యాకెట్ పట్టుకో, లేదా పెప్పర్ స్ప్రే పట్టుకో, ఇటువంటివి చెప్పారు. బట్ ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా, వాళ్ళ మనవరాలో కూతురు బయటకు వెళ్తే నీ ఫోన్లో దిశ యాప్ ఉందని అడుగుతున్నారు, దిశ యాప్ పెట్టుకో అని చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ద చేంజ్. చేంజ్ అనేది ఇట్స్ అ సీ చేంజ్. సముద్రం అంత వ్యత్యాసం కనబడుతుంది. ఇట్స్ ఆల్ రిజల్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. సో జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి పేరుకి గుడ్ గవర్నెన్స్ అనే పదానికి పర్యాయ పదమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేనైతే ఫీల్ అవుతున్నాను. కరెక్ట్ అండి, మీరు చెప్పిన ప్రతిదీ అంటే చెప్పుకోవాలంటే ప్రతి పథకానికి ప్రతి స్టోరీ ఉంది, ఒక 100,000 స్టోరీలు చెప్పుకోవచ్చు. గత 4 ఏళ్ళలో చాలా మారింది, చాలా మార్పు ఇంకా మనం చూడబోతున్నాం. కరెక్ట్ వెంకటన్న, మీరు చెప్పండి, అన్న చెప్పినట్లు గుడ్ గవర్నెన్స్ అనే దానికి మనం ఎంతవరకు న్యాయం చేయగలిగాం, ఎంతవరకు అది ప్రజల్లో పోయింది చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 4 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది అని ఎవరిని అడిగితే మా పరిపాలన చూసి మాకు ఓటు వేయండి అని మేము అడుగుతున్నామంటేనే మా పరిపాలన ఎలా ఉందో దాంట్లోనే అర్థం ఉంది కానీ చెప్పండి.
అంటే మేము నాలుగేళ్ల పరిపాలన ఏంటి అంటే మా పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం. అంటే మా పరిపాలన బాగుంది అనేది అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతున్నాం. ఆ పరిపాలన బాగుంటేనే మాకు మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. అంటే మనం ఎంత గొప్ప పరిపాలన అందించామనే దానికి ఆ ఒక్క మాటే నిదర్శనం. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మే 30, 2019 మధ్యాహ్నం 12:23 అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట చెప్పాను, నేను వివక్ష లేనటువంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాను, ఈ నాలుగేళ్లలో ఎక్కడా వివక్ష లేకుండా కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడాల, రాజకీయాలు అసలే చూడాల, అర్హత ఉంటే చాలు వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు అర్హత ఉంది, మీరు ఏ పార్టీకి ఓటేసినా మాకు సంబంధం లేదు, ప్రభుత్వం తరఫున మీకు మేము పథకాలు అందిస్తాను, మీకు అర్హత ఉంది అప్లై చేయమంటారా అని చెప్పి డైరెక్ట్గా ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఒక వాలంటీర్ వెళ్తున్నారంటే అదే మా ప్రభుత్వం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అంటే స్వచ్ఛమైనటువంటి చిరునవ్వుతో 1వ తారీఖు ఇంటికి పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ను పంపించి 2,750 రూపాయలు పెన్షన్ని చిరునవ్వుతో అందిస్తూ ఉన్నారు. అదే మా స్వచ్ఛమైనటువంటి పరిపాలన. ఏదైతే అవినీతి లేకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి అనేది ఎక్కడా లేకుండా నేరుగా ఇక్కడ బటన్ నొక్కితే అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెడుతుంది. 75 ఏళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చి. ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఏదైనా రాష్ట్రంలో పథకాలు అందినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉంటే ఎవడైనా బహిరంగ చర్చకు రావచ్చు. ఏదైనా రాష్ట్రంలో, మన రాష్ట్రం కాదు, ఏదైనా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా మేము పథకాలు అందించామని చెప్పి ఎక్కడైనా ఎవరన్నా చెప్తే రమ్మంటున్నాం. మన దగ్గర ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా అర్హత ఉంటే చాలు మనకి. అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఓటు వేసింది 50% మంది మాత్రమే. అంటే 100కి 50 మంది మనకు ఓటేశారు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 100కి 92 మందికి మనం పథకాలు అందిస్తూ ఉన్నాం. అంటే మనకు ఓటు వేయని వాళ్ళకి కూడా ఇంకో 42% మందికి మనం పథకాలు అందిస్తున్నట్టు లెక్క. అదే మనం పట్టణ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి దాదాపుగా 87% మందికి ఈరోజు పథకాలు అందుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంటే ప్రజలందరిది, ఒక పార్టీది కాదు అనేటటువంటి అసలైనటువంటి నినాదాన్ని ఈరోజు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళగలిగారు. మహాత్మా గాంధీ గారు ఆయన బతుకున్నప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని ఏదో ఒక విధంగా సాకారం చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు దాకా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్రంలో కానీ మన దేశంలో ఎక్కడా కూడా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసినటువంటి దాఖలాలు ఇప్పటివరకు లేవు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ 4 ఏళ్లలో గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, అసలు ప్రజల వద్దకి పాలన ఎలా ఉంటుంది, గడప గడపకి పాలన అంటే ఏంటి, అసలు ప్రభుత్వం నిజమైనటువంటి ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తే ఆ ప్రజల్ని మనం పేదరికం నుంచి బయటపడేయగలుగుతాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళలో చేసి చూపించారు. ఈ 4 ఏళ్ల పరిపాలనలో చేసి చూపించిన దానికి అసలు ఎక్కడ మూలాలు పడ్డాయి అనేది కూడా కొంత మనం డెప్త్కి వెళ్తే 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఆ ప్రజల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకొని ఆ ప్రజల ద్వారా వచ్చినటువంటి అర్జీలను స్వీకరించి నేను అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు మంచి చేయగలుగుతాననే దాని మీద వాళ్ళందరి అర్జీలని వాళ్ళ కష్టాలని దగ్గర నుంచి చూసి ఒక మేనిఫెస్టోని రూపొందించడం మొట్టమొదట భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మేనిఫెస్టోకి శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఎందుకంటే మేనిఫెస్టోలు అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు నిన్న ఏదో ఒక మేనిఫెస్టో పార్ట్1 అని రిలీజ్ చేశాడు, పక్కన కర్ణాటకలో బీజేపీ వాళ్ళది, పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళది, అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇవన్నీ కాపీ చేసి ఒక మేనిఫెస్టో ఇస్తా అని చెప్తున్నాడు. అంటే అలాంటి వ్యక్తులు ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళ దగ్గరికే నేరుగా తెలుసుకొని ఒక మేనిఫెస్టోకి శ్రీకారం చుట్టారు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా మీకు చేస్తానని ఏదైతే చెప్పారో
దాని ప్రకారమే మా మేనిఫెస్టో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇది ఎవరు ఇంటర్నెట్లో కొట్టినా అందరికీ అవైలబుల్ ఉంటుంది. ప్రతి గ్రామంలో సచివాలయాల దగ్గర ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఈరోజు ప్రతి గడప గడపకి కూడా ఈరోజు ప్రభుత్వం వెళ్ళి మేనిఫెస్టోని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రోసారథులు, గ్రామ కన్వీనర్లు వీళ్ళందరూ వెళ్ళి కూడా ఈ మేనిఫెస్టోని ఇంటింటికి ఇచ్చింది కొన్ని మేము ఇచ్చేసాం. సో ఇచ్చిన మేనిఫెస్టో ఇదని చెప్పారంటే ఒక మేనిఫెస్టోకి అర్థం, సరైనటువంటి అర్థం చెప్పినటువంటి పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల పరిపాలన చెప్పొచ్చు. నార్మల్గా అయితే మేనిఫెస్టో ఎలక్షన్స్ ముందు ప్రకటిస్తారు, మళ్ళీ తర్వాత ఎలక్షన్ అయిపోయినా దాన్ని మర్చిపోతారు. కానీ ఆ మేనిఫెస్టో అంటే ఏదో ఎన్నికల ప్రణాళిక అని అన్ని రాజకీయ పార్టీలు చూసాయి. కానీ మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక కాదు. ఆ మేనిఫెస్టో అంటే అది ప్రజల కష్టాలతో కూడుకొని ప్రజల కష్టాలని బయటపడేసేటటువంటి మేనిఫెస్టో. అది ఎన్నికల ప్రణాళిక అంటే ఆ విధంగా ఉండాలి. మనం అధికారంలోకి వస్తే ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కరోనా లాంటి కష్ట సమయం చాలామంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పథకాలని ప్రజలందరికీ పంచుకుంటా పోతూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబ్బులు పేదలకు పంచుతూ ఉందేంటి, కరోనాలో కూడా ఎందుకు పంచుతుంది అని చెప్పి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష మీడియా రకరకాలుగా డిబేట్లు పెట్టి నానా యాగి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదవాడిని మనం ఆదుకోగలిగితే అదే నిజమైనటువంటి పరిపాలన. పేదవారికి ఈరోజు ఏం అవసరం, అవసరం తీర్చడమే నిజమైనటువంటి ప్రభుత్వం. పేదవాడిని పేదరికం నుంచి బయటపట్టడమే నిజమైనటువంటి ప్రభుత్వం చేసేటటువంటి పని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట కట్టుబడి ఉన్నారో దాని ప్రకారం ఈరోజు ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. దీంతో మా నాలుగేళ్ల పరిపాలన గురించి నిజంగా ఘనంగా గర్వంగా ఈరోజు నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచినటువంటి వ్యక్తులుగా మేము నిజంగా ఈరోజు కాలర్ ఇలా పైకి ఎగరేసి ఎస్ ఇది మా మేనిఫెస్టో, మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని మేము ఎంత గర్వంగా అడగగలుగుతున్నామంటే మా నాయకుడు చెప్పాడు చేశాడు కాబట్టి మేము ఎంత గర్వంగా అడగగలుగుతా ఉన్నాం. ఇందాక మా మిత్రులు రాజీవ్ గారు ఏదైతే సచివాలయ వ్యవస్థ వాటి అన్నిటి గురించి చెప్పుకుంటా వచ్చారు. నిజంగా ఈరోజు ఒక గ్రామంలోకి వెళ్తే గ్రామ సచివాలయం, దానికి నాలుగు అడుగులు కొంచెం ముందుకెళ్తే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, ఇంకొద్దిగా నాలుగు అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇంకొంచెం 10 అడుగులు ముందుకేస్తే వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ. ఏమొచ్చిందయ్యా మీ గ్రామంలో అని ఈరోజు అడిగితే మా గ్రామంలో 4 ప్రభుత్వ భవనాలు వచ్చినాయని చెప్పడానికి గర్వంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రామంలో చెప్పుకునే విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని అంటే ప్రభుత్వ సంపదని ప్రతి గ్రామంలో సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే స్కూళ్ళు నాడు నేడులో భాగంగా 45,000 ప్రభుత్వ పాఠశాలని 3 దశల్లో కార్పొరేట్ స్కూల్గా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం. ఈరోజు స్కూల్కి అంతకుముందు వెళ్ళాలంటే ఆ స్కూల్ సరిగ్గా ఉండేది కాదు, వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళే విధంగా వాళ్ళందరికీ బుక్స్ కావచ్చు, లేదంటే యూనిఫామ్ కావచ్చు, నాణ్యమైనటువంటి విద్య కావచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యతో సిబిఎస్ఈ సిలబస్తో కూడినటువంటి విద్య కావచ్చు, ఇవన్నీ అందిస్తూ విద్యారంగంలో తీసుకుని వచ్చినటువంటి సమూల మార్పులకి మీరు 4 ఏళ్లలో ఏం సాధించారు మీరు అని ఎవరైనా అడిగితే అయ్యా ఈ 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా ఏదైతే 10వ తరగతి చదివినటువంటి పిల్లలకి స్టేట్ ర్యాంకులు రాలేదయ్యా, మా రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్కూల్స్ను బాగు చేశాం, విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చాం, 590 మార్కులకు పైగా వచ్చినటువంటి విద్యార్థులు 28 మంది ఉన్నారు, 500 పైగా మార్కులు వచ్చిన మంది అయితే 100 మంది ఉన్నారు, అదయ్యా మేము సాధించిందని చెప్పి గర్వంగా చెప్పుకునేలాగా ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా బాగు చేసి ఆ ప్రభుత్వ స్కూల్లో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి చదివితే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి అనే విధంగా తీర్చిదిద్దారని చెప్పండి. అంతకుముందు మీ దగ్గర హాస్పిటల్స్ ఎలా ఉన్నాయంటే ఇందా మా రాజు అని చెప్పాడు, మా దగ్గర అది గుంటూరు, రాజు అనేది ఇంకా వైజాగ్, మా గుంటూరులో ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ప్రజల ప్రాణాలు పోతాయి, పిల్లవాడి ప్రాణాలు పోతాయి అనే విధంగా ఎలుకల కొరికి చనిపోతుంటే కూడా పట్టించుకున్నటువంటి దుస్థితికి అసలు ఎలుకలు హాస్పిటల్లోకి ప్రవేశించే విధంగా అంతకుముందు హాస్పిటల్ ఉంటే ఈరోజు ఆ హాస్పిటల్స్ అన్నింటినీ నాడు నేడులో భాగంగా రీమోడల్ చేయటం,
కొత్తగా మళ్ళీ ఒక 17 మెడికల్ కాలేజీలు, అంటే మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చారంటే అన్ని హాస్పిటల్స్ కూడా అన్నక్క హాస్పిటల్ త్రూనే మెడికల్ కాలేజ్ ఉంటుంది. అంటే 17 కొత్త మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రతి గ్రామంలోనే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్. అంటే మనకి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నది మా ప్రభుత్వంలో జరిగింది. మనం ఎక్కడో హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు అంతకుముందు ప్రభుత్వంలో జరిగినాయి. ఇది మా నాలుగేళ్ల పరిపాలనకి, అంతకుముందు ఉన్నటువంటి పరిపాలనకి తేడా అని చెప్పాలి. నేను చాలా అనేక సందర్భాల్లో నాకు బాగా గుర్తుండేటటువంటి అశోకుడు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటించాడని చెప్పి మనం ఇప్పటికి కూడా పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. అశోకుడు అనే అతను రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటించాడని తరతరాలు ఎలా చెప్పుకుంటా ఉన్నాయో, తరతరాలు గుర్తుండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వచ్చాడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు తీసుకొని వచ్చాడు, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు తీసుకొని వచ్చారు, గడప గడపకి సంక్షేమం అందించారు, పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని నిర్మించారు, అదేవిధంగా ఏదైతే అవినీతి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని నిర్మించారని చెప్పి రేపు పొద్దున పుస్తకాల్లో పెట్టే విధంగా ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా భవిష్యత్ తరాలు మొత్తం గుర్తు పెట్టుకునే విధంగా మా నాలుగేళ్ల పరిపాలన ఉంది. ఎవరైనా అడిగితే చెప్పండి మా పరిపాలన ఇదని, ఏంటి మీ పరిపాలన అని ఎవరైనా అడిగితే ఎస్ మా పరిపాలన జరిగిన అభివృద్ధి, 4 పోర్టులు కడుతున్నామయ్యా, మా పరిపాలనలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుంది, మా పరిపాలనలో 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం జరుగుతుంది, మా పరిపాలనలో 3 పారిశ్రామిక కారిడార్లు వచ్చినాయి, మా పరిపాలనలో 128 కంపెనీల ద్వారా 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, మా పరిపాలనలో ఈరోజు 15 లక్షల MSME యూనిట్లు తీసుకొని వచ్చాం, 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, మా పరిపాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, మా 4 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, మా 4 ఏళ్ల పరిపాలనలో 1 రూపాయి అవినీతి లేకుండా ఈరోజు నేరుగా 2,10,000 కోట్ల రూపాయలు అర్హులైనటువంటి పేదవాళ్ళ అకౌంట్లో వేశాం, మా పరిపాలనలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గం నుంచి రాజ్యసభ దాకా, అదేవిధంగా కింద సర్పంచుల దగ్గర నుంచి MPDCలు ZPDCలు, అదేవిధంగా మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల దాకా, MNCల దాకా, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు సామాజిక న్యాయం చేశామని చెప్పి చెప్పుకునే విధంగా మా పరిపాలన ఉంది. ఎవరైనా అడిగితే చెప్పండి మీ పరిపాలనలో బీసీలు అంటే బాబు క్యాస్ట్ వాళ్ళు, మా పరిపాలనలో బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్. సో ఈరోజు మా పరిపాలనలో 4 రాజ్యసభ సభ్యులు బీసీలకి, సో మా పరిపాలనలో ఈరోజు 25 మంది మంత్రి పదవుల్లో ఏదైతే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు ఇచ్చాం. సో ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఒక పక్క గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ, ఇంకొక పక్క సామాజిక న్యాయం, నిజమైనటువంటి సామాజిక న్యాయం అంటే ఏంటో చూపిస్తూ ఎక్కడా కూడా వివక్ష లేనటువంటి పరిపాలన. ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్తూ ఉంటారు, నా పరిపాలన బాగుంటేనే నాకు ఓటు వేయండి, నా మేము ఇచ్చిన మేనిఫెస్టో మీకు అమలైతేనే మాకు ఓటు వేయండి, నా ద్వారా మీకు మంచి జరిగిందంటేనే ఓటు వేయండి. అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు నా ద్వారా మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేదంటే అవసరం లేదని అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారంటే, ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సైనికులు అయ్యా మా ద్వారా మంచి జరిగితేనే ఓటు వేయండి అని అంటున్నారంటే ఎంత మంచి చేయగలిగాం కాబట్టి మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. అవతల పార్టీలు అంటే అవతల రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం చెప్పానండి, వాళ్ళు 2014 నుంచి 2019 దాకా వాళ్ళ పరిపాలన చూసి ఓటు వేయమనండి. మనం అడుగుతూ ఉన్నాం ఈరోజు 2019 నుంచి 24 దాకా మా పరిపాలన చూసి ఓటు వేయమని, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ రోజు అతను పరిపాలన చూసి ఓటు అడగల, అంటే వాళ్ళు పరిపాలన చేయలేదు కాబట్టి వాళ్ళు ఓటు అడగలేరు, మనం పరిపాలన చేశాం కాబట్టి ఓటు అడుగుతా ఉన్నాం. సో క్లియర్గా ఈ పరిపాలన మళ్ళీ ఈ మంచి పరిపాలన కొనసాగాలి అంటే మళ్ళీ మనల్ని ఆశీర్వదించమని చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ 4 ఏళ్ల పరిపాలన మనం 2 ఏళ్ళే మనం స్టేబుల్గా ఉండగలిగాం, 2 ఏళ్ళు ఏదైతే కరోనా లాంటి సమయంలో మొత్తం కుదేలైపోయిన పరిస్థితి అయినా కూడా ఈరోజు గాడిలో పెట్టి ఎక్కడికక్కడ వీళ్ళు రాస్తారు 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వండి చెప్పి, ఏ నెల జీతాలు ఆపారు ప్రభుత్వం, 1వ తారీఖు రాకపోతే 3వ తారీఖు వచ్చి ఉండొచ్చు ఏదైనా 1 నెల 2 నెలల్లో, ఎక్కడైనా కూడా 1 నెల 2 నెలలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తెలంగాణలో అయితే ఈరోజు 30వ తారీఖు కూడా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి జీతాలు పడినటువంటి పరిస్థితి, కానీ
ఎక్కడా కూడా ఈ 2 లక్షల మంది అదనంగా మనం ప్రభుత్వంలోకి తీసుకున్నాం ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అయినా కూడా ఎక్కడా కూడా మనం జీతాలు ఆపకుండా ప్రతి నెల ఈవెన్ కరోనా లాంటి టైంలో కూడా మిగిలిన గవర్నమెంట్ అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కట్ చేసింది, కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్ చేయలేదు. సో అందరికీ కంటిన్యూగా ఫుల్ శాలరీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. సో ఇంత పెద్ద ఎత్తున మనం చేయగలిగాం కాబట్టి మా పరిపాలన చూసి మేము ఓటు అడుగుతా ఉన్నాం. మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా సైనికులు కూడా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మనం ఎప్పుడూ పాజిటివే మన ప్రచారం, మనం ఏం చేసాం అదే చెప్పుకొని మనం వెళ్దాం. సో మేము ఇంత మంచి చేసినప్పుడు మనం చెప్తే ఈరోజు రోజులు కూడా సరిపోయినటువంటి అంతసేపు మనం చెప్పుకుంటా వెళ్ళారనమాట, అంత మంచి కార్యక్రమాలు మనం ఈరోజు చేసుకుంటా వెళ్ళాం కాబట్టి. సో మనం కూడా ప్రతిరోజు ఒక మనం చేసినటువంటి ఒకరోజు సచివాలయాలకు సంబంధించి 15,400 సచివాలయాలు, అంతకుముందు రాష్ట్రంలో అంటే సచివాలయం ఒకటే ఉండేది, ఈరోజు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా ఒక సచివాలయమే ఉంటుంది. కానీ ఈరోజు మనకు ఒకటి ప్రధాన సచివాలయం, అలానే దానికి అనుబంధంగా ప్రతి గ్రామంలో 15,400 సచివాలయాలు. అంతకుముందు రైతు భరోసా కేంద్రాలు అట్లాంటివి ఎప్పుడూ లేవు, కానీ ఈరోజు మనకు 10,700 రైతు భరోసా కేంద్రాలు, 10,000 హెల్త్ క్లినిక్లు, అదేవిధంగా 10,000 డిజిటల్ లైబ్రరీలు, దాదాపుగా 45,000 స్కూల్ను బాగు చేసే కార్యక్రమం. అంటే ఎక్కడ కూడా ఈరోజు గ్రామం అంటే డెవలప్మెంట్. ఈరోజు మనకి ఏమన్నా మనం ఒక గ్రామం వెళ్ళంగానే ఆ గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉండాలి, స్కూల్ అక్కడే ఉండాలి, అక్కడే హాస్పిటల్ ఉండాలి, అక్కడే ప్రభుత్వ సేవలు అందాలి, అదే నిజమైనటువంటి పరిపాలన అనేదాన్ని వికేంద్రీకరణ దిశగా ఏదైతే కింద గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి వికేంద్రీకరణ ద్వారా ఈరోజు నిజమైనటువంటి వికేంద్రీకరణ జరిగిందని చెప్పి చేసి చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము కూడా ఎందుకంటే రాజీవ్ అన్న కానీ మేము కానీ మా పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ కానీ లేదంటే మన శంకర్ అన్న కానీ మేమందరం కూడా ఈరోజు టీవీ డిబేట్లో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఆ రాజకీయ పార్టీలు చూసేవారు వాళ్ళు ఏం చేశారో చెప్పరు, మేము ఇది చేసామని చెప్పి చెప్తాం. తెలుగుదేశం వాళ్ళని మన రాజీవ్ అన్న మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీ మేనిఫెస్టో ఎక్కడుందంటే లేదు తర్వాత తీసుకొని వస్తామంటున్నారు. అదేంది మీ మేనిఫెస్టో ఎక్కడుందని తర్వాత తీసుకొస్తున్నట్టే లేదు వాళ్ళ దగ్గర, కానీ మా దగ్గర ఉండి గూగుల్లో కొట్టగానే వాళ్ళు అడగగానే అక్కడికక్కడ మనం గూగుల్లో కొడితే మన మేనిఫెస్టో డౌన్లోడ్ అయిపోయింది. సో ఇంత ట్రాన్స్పరెంట్గా మా ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలన చూసి ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి 175 మన టార్గెట్గా వెళ్తున్నాం, ఖచ్చితంగా రీచ్ అవుతామని భావిస్తాం. కరెక్ట్ అన్న, చెప్పుకుంటా పోతే సరిపోదు చేసినవన్నీ, కానీ మీరు అన్నట్లు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళేమో మేనిఫెస్టోని మాయం చేసే స్థితిలో ఉన్నారు, మనమేమో మన మేనిఫెస్టోని బైబుల్ ఖురాన్ ఓ భగవద్గీత ముందుకెళ్తా ఉన్నాం. ఇదే కదా సింపుల్గా గుడ్ గవర్నెన్స్కి ఎగ్జాంపుల్. మంచి మాట చెప్పారు, మనకి మేనిఫెస్టో అంటే బైబుల్ ఖురాన్ భగవద్గీత, కానీ చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో అంటే బ్లాక్ మ్యాజిక్ బుక్. అవసరానికి ఎన్నికల ముందు మాత్రమే కనపడుతూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాయమైపోయే ఒక బ్లాక్ మ్యాజిక్ బుక్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు లెక్కల్లో. మన లెక్కల్లో బైబిల్ ఖురాన్ భగవద్గీత. వాళ్ళ మేనిఫెస్టో సోదరులు చెప్పినట్టు వెబ్సైట్ నుంచి వాళ్ళు డిలీట్ చేసుకునే పరిస్థితి, మనం ఇంటింటికి పట్టికలు ఇచ్చే పరిస్థితి. ఏంటి ఎన్నికల ముందు కాదు, ఎన్నికలు అయిపోయిన 4 ఏళ్ళ తర్వాత కూడా మన పరిపాలన ఇది చేసామని చెప్పి మా నమ్మకం నువ్వే జగనన్న అని ప్రజలు కోరుకునే విధంగా వాళ్ళ ఇంటికి మనం ఈ మేనిఫెస్టోని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళ పొందినటువంటి పథకాల రిపోర్ట్ కార్డ్ని వారింటికే తీసుకెళ్ళి వాళ్ళని ప్రశ్నలు అడిగి ఇవి మీకు వచ్చిందా లేదా, లబ్ధి చేకూరిందా లేదా, ఈ ప్రభుత్వం మీరు కావాలనుకుంటున్నారా లేదా అన్నటువంటి దాన్ని ప్రజా ఆమోదాన్ని ప్రపంచానికి తెలిసేలాగా మనం చాటి చెప్పాం. సో మనం నిజాయితీగా ఉంటాం కాబట్టి ప్రతి గడప తొక్కగలిగేటటువంటి ధైర్యం నమ్మకం మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు నెలమన్నటి ఇంటింటికి వెళ్ళి చెప్పుల దండలు వేస్తారు ప్రజలు, టీడీపీలు అయితే చెప్పులతో కొడతారు, కానీ మనం వెళ్తే పూల దండలతో స్వాగతం పొందుతారు. ఎందుకు, మనది స్వపరిపాలన మనది, వాళ్ళ నారాసుర పరిపాలన కాబట్టి వాళ్ళది. ఒక్క మాట, మేనిఫెస్టో లేదా అన్నది వచ్చింది కాబట్టి మేనిఫెస్టో దొంగలు అని పెట్టాలి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమికి. కారణం ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని దొంగతనం చేసి దాన్ని ఎడిషనల్ ఇస్తామని చెబుతున్నారు, పక్కన కర్ణాటక బీజేపీ కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోని దొంగతనం చేశారు, దొంగతనం చేసి ఒక మేనిఫెస్టోని రూపొందిస్తారు. ఇందా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన మేనిఫెస్టోనే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకొని రూపొందించిన మేనిఫెస్టో. సరే ఏమన్నా ఒకవేళ పొరపాటు ఏమైనా అధికారంలోకి వస్తే మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తారంటే వాళ్ళ మేనిఫెస్టోని మళ్ళీ వాళ్ళే దొంగతనం చేస్తారు, ఏది వాళ్ళ వెబ్సైట్లోంచి వాళ్ళే దొంగతనంగా తీసేస్తారు. అంటే మరి ఏమంటారు అట్లాంటి వాళ్ళని,
సో మేనిఫెస్టో దొంగలు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మకి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకి బంగారు కలిపి చేపించాడు అంటే ఒక పాత సామెత. కానీ ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓ ఊర్లో ఉన్న అందరికీ బంగారు కథలు చేస్తాను అన్నాడు. సో ఇది నమ్మశక్యమైనటువంటి పని. అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి కనీసం గూడు కూడా లేకుండా, కనీసం పేదవాడికి తిండి కూడా పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క పేదవాడిని అంట ధనికులు చేస్తాడంట, లక్షాధికారులు చేస్తాడంట, కోటీశ్వరులు చేస్తాడంట. సో ఇది నమ్మశక్యమా? సో మేము చేశాం కాబట్టి మేము చేసినటువంటి పరిపాలన అదే పరిపాలన మేము కొనసాగిస్తూ వెళ్తాం. సో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎక్కడ ఏ పథకాన్ని మేము తీసేయట్లేదు, ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని మేము కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని మేము కోరుకుంటాం. సో అవతల వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా అది. ఇంకొకటి, అసలు ఈరోజు జరుగుతున్నటువంటి ఒక క్లాస్ వార్ మీద కూడా ఒక 2 నిమిషాలు రాజీవ్ అన్న కూడా మాట్లాడాలి. క్లాస్ వార్ అంటే ఏంటి? అసలు మనం చెప్తున్నటువంటి క్లాస్ వార్ని తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఇది క్లాస్ వార్ ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు ఎట్లా అవుతాడని చెప్పి ఏదైతే రకరకాలుగా దుష్ప్రచారం చేసి ఒక రకమైనటువంటి ఇది ప్రజల్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదే నేను అడుగుతున్నా అన్న మీ అందరినీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడని మీకు చెప్పాడు? చంద్రబాబు నాయుడు లాగా నాకు వాచీ లేదు, నాకు పెట్టుకోవడానికి ఉంగరం లేదు, నేను వేసుకుంటున్న బట్టలు భువనేశ్వర్ కొనిచ్చింది, నేను ఈరోజు తిందిని ఉన్నా అంటే భువనేశ్వర్ హెరిటేజ్లో సంపాదించడం వల్ల తిన్నా, ఇవన్నీ అక్కడే చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ముందు నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదవాడని అక్కడే చెప్పలేను, మీలాగా పేదవాడని కొద్దిసేపు ఇలా అక్కడే చెప్పలేను. లోకేష్ కూడా చెప్తా ఉన్నాడు అన్న క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కడతారు, బ్రాహ్మణ్ గారు కడతారంటే అది వాళ్ళు ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారో ఒకసారి చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేదవాడు అని చెప్పలేదు. పేదవారికి పెత్తందాలకి జరుగుతున్నటువంటి యుద్ధం రేపు 2024 ఎన్నికలు అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం ఆ మాట? అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరిగేది, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది కులాల మధ్య యుద్ధం కాదు, వర్గాల మధ్య యుద్ధం. పేదల వర్గంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారుల వర్గంగా ఉన్నటువంటి ఆ దుష్ట చతుష్టయం దత్తపుత్రుడికి జరుగుతున్నటువంటి యుద్ధం రేపు 2024 ఎన్నికలు అంటున్నాం. యువతల పేదవాళ్ళకి మంచి జరగాలని చెప్పి నిరంతరం పేదవారి తరపున పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పేదవారికి మద్దతుగా నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అవతల పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండాలి తప్ప నువ్వు పేదవాడికి పథకాలు ఎందుకు ఇస్తావు అనేటటువంటి దుర్మార్గులకి జరుగుతున్నటువంటి యుద్ధం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చేటటువంటి వాళ్ళు యువతల పేదల వర్గం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు నిలబడ్డారు. లేదు, ఈ పేదవాడికి ఇల్లు ఇస్తే మా దగ్గరకు పని కోసం రాడు రేపు పొద్దున, ఈ పేదవాడికి ఇల్లు ఇవ్వద్దు, ఈ పేదవాడికి అసలు అమరావతిలో అయితే అసలు ఇవ్వద్దు, సో ఈ పేదవాడు ఇక్కడికి వస్తే మా పక్క వస్తే కంపు కొడతారని చెప్పి మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అవతల వైపు. ఈ పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రేపు పొద్దున వాళ్ళ కాలం మీద నిలబడతారని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం కోసం న్యాయస్థానాల దాకా వెళ్ళి ఇంగ్లీష్ మీడియంను సాధించినటువంటి వ్యక్తి యువతల జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇస్తే మా ఇంట్లో పనిచేయడానికి ఎవడు వస్తాడు? వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దు, లోకేష్ కొడుకే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, రామోజీరావు మనవాళ్ళే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే పెత్తందారుల వర్గం అవతల వైపు, పేదవాడికి సంక్షేమం ఇచ్చి పేదవాడిని బాగుపరచాలనే వర్గం యువతల వైపు ఉంటే, లేదు లేదు ఈ పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు, వాళ్ళకి మీరు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, మా ఇంట్లో పనికే వాళ్ళని పెట్టుకుంటాం అనేటటువంటి వాళ్ళు అవతల వైపు ఉన్నారు. సో ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, పెత్తందారులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ యెల్లో మీడియా అండ్ ఆ పవన్ కళ్యాణ్, వీళ్ళకి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. సో ఈ యుద్ధంలో దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎల్లవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. కాబట్టి మనం మంచి చేశాం కాబట్టి, మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు కాబట్టి ఖచ్చితంగా రేపు 2024 ఎన్నికల్లో కూడా దీదాని 151 సీట్లు మొన్న వచ్చినాయి, ఈసారి 175 కొట్టి సంపూర్ణ విజయం సాధించాలని చెప్పి ఈరోజు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఒకటి, ఇది వాస్తవం. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అధినాయకుడు, రాష్ట్రానికి పెద్దనుగా ఉండే వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి. తండ్రి స్థానంలో ఉంటాడు కాబట్టి ఓ తండ్రి కుటుంబ పెద్దగా ఉండి ఆడపిల్లని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా చూడటం కానీ, పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా చూడటం కానీ అలా చేస్తే అది ఎంత తప్పు పాపం అవుతుందో. రాష్ట్రానికి పెద్దనుగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన సామాజిక వర్గాన్ని ఒకవారిలా, తన ప్రాంతానికి చెందిన వారిని ఒకలాగా, వేరే ప్రాంతం వారిని ఒకలాగా, వేరే సామాజిక వర్గం వారిని ఒకలాగా, ధనికులను ఒకలాగా, పేదవారిని ఒకలాగా ఇలా చూడటం అనేటువంటిది తప్పు. కానీ చంద్రబాబు నాయుడు ఈ తప్పులు చేయటంలో పెద్ద దిట్ట,
కాబట్టి చంద్రబాబు నాయుడు తన బీసీలు అంటే బాబు గారు క్లాస్ వాళ్ళు అంటారు. అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడ పెడితే అక్కడ బయటకు వచ్చి నేను బీసీలు అంత చేసాను అంత చేసాను అంటే బీసీలు అంటే ఇప్పుడు మేము బ్యాక్వర్డ్ క్లాసులు. కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో బీసీలు అంటే బాబు గారు క్లాసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీలకి ఒక ఎస్సీలకి ఒక ఎస్టీలకి ప్రతి ఒక్కరికి ప్రతి రంగంలో అందరికీ మంచి చేసినటువంటి నాయకుడు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈక్వాలిటీ జస్టిస్ ఇట్ బి క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక పెట్టగోడ ఉంది, ఒక పెట్టగోడ 10 అడుగుల హైట్ ఉంది, ఒక వ్యక్తి 6 అడుగులు ఉన్నాడు, ఒక వ్యక్తి 5 అడుగులు ఉన్నాడు, ఒక వ్యక్తి 4 అడుగులు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు లాంటి లేదా ఇంకోరు ఈక్వాలిటీ అంటే అలా ఏం చేస్తారు అంటే మనిషికి 4 అడుగులు ఇచ్చేస్తున్నాం వచ్చి అంటే ఈ 6 అడుగులు 10 అడుగులు అందేస్తుంది. కానీ 5 అడుగులు 4 అడుగులు తక్కువ ఉంటాడు. ఇంకా 4 అడుగులు 4 అడుగులు అడుగు 2 అడుగులు తక్కువ ఉంటాడు. అది కాదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగంటే సో ఈ జస్టిస్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎవరి స్థాయిలో ఎవరికి తగ్గట్టు ఎవరికి ఏం చేస్తే వాళ్ళు బలోపేతం అవుతారో అది చేయటం అనేటువంటిది అసలైనటువంటి సామాజిక న్యాయం. ఇట్స్ అ సోషల్ జస్టిస్. సో దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే హీస్ అ సోషల్ రిఫార్మర్. సో ఆయన ఖచ్చితంగా ఆయన అంత చేస్తున్నాడు కాబట్టే ఆయన మీద వీళ్ళంత కక్ష కట్టారు. ఎందుకంటే ఒక ఓ పాట ఉంటారు దాసనారాయణరావు గారు సినిమాలో, ఓ చౌదరి గారు లేదో ఇది గారు మీ పేరు చివరిని ఎందుకు ఆ తోకలు, ఆ ఊరి చివరిని ఎందుకు మా దళితుల పాకలు అని. సో అది సినిమాల్లో మాత్రమే ఉంది, రియాలిటీలో ఎవరు అంతలాగా అడిగిన వాళ్ళు లేరు. ఊరు చివరి ఉన్నటువంటి దళితులకు కానీ నిమ్న వర్గాలకు కానీ అణగారిన జాతులకు కానీ తాడిత పీడిత కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాల వారిని కానీ మీ చోటు ఊరు అవతల కాదు, ఊరు నడిబొడ్డున మీరు ఉండాలి, అందరితో పాటు సమానంగా మీరు ఎదగాలి, అందరితో పాటు సమానమైనటువంటి గౌరవాన్ని మీరు పొందాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ అమరావతి లాంటి రాజధాని ప్రాంతంలో మీరు చూస్తే ఆ ఇచ్చినటువంటి వెంకయ్యపాలెం ఆ రోడ్లు చూస్తే సీడా సిక్సెస్ రోడ్డుకి ఎంత దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనుచూ మేరలో 50,000 మంది పేదలకు మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే అది ఎంత గౌరవం. కానీ గజం 15,000 20,000 ఉందంట, మరి దాదాపు శెట్టి స్థలం అంటే 48 గజాలు అంటే 80 లక్షల రూపాయల ప్రాపర్టీ అది. సో అది రావటం అనేటువంటి చంద్రబాబు నాయుడుకి ఆ తత్వమే అంత. పేదవాడిని ఎప్పుడు పేదవాడిగానే ఉంచాలి, ధనికుడిని ఇంకా ధనికుడిని చేయాలనేటువంటి ఆలోచన తప్పితే పేదవాడిని ధనికుడిగా మార్చాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దట్. ఈ చంద్రబాబు నాయుడు అనే కాపీ క్యాట్ దాన్ని చూసి మన పూర్తూరు ఇచ్చారు ట్యాలెంట్ అంటే. సో ఒకటి ఈ జరుగుతున్నటువంటి రేపు యుద్ధం అనేటువంటిది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం, స్వార్థానికి నిస్వార్థానికి జరుగుతున్నటువంటి యుద్ధం, వెన్నుపోటుకి నిజాయితీ అయినటువంటి పరిపాలనకి జరుగుతున్నటువంటి యుద్ధం, పెత్తందారులకి పేద వర్గాలకి జరుగుతున్నటువంటి యుద్ధం. సో ఈ యుద్ధంలో చంద్రబాబు నాయుడు వెనకాతల మంది ఉంది, మర్బలం ఉంది, డబ్బు ఉంది, అంగబలం ఉంది, అర్థబలం ఉంది, కులబలం ఉంది, మీడియా బలం ఉంది, రకరకాలైనటువంటి బలాలు అన్ని వ్యవస్థలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. అది ఎలా ఉందంటే కౌరవులు 100 మంది ఉన్నారు, కౌరవుల వెనకాతల ద్రోణాచార్యుడు ఉన్నాడు, కౌరవుల వెనకాతల కర్ణుడు ఉన్నాడు, కౌరవుల వెనకాతల దుశ్శాసనుడు ఉన్నాడు, ఇంకా రకరకాల వాళ్ళంతా ఉన్నారు. కానీ పాండవులు పంచపాండవులు 5 మాత్రమే ఉన్నారు. అలాగా ఇటుపక్క ఎవరున్నారంటే ఇటుపక్క పేదవాడు ఉన్నాడు, ఇటుపక్క దళితుడు ఉన్నాడు, ఇటుపక్క ఒక బీసీ ఉన్నాడు, ఇటుపక్క ఒక ముసలివాళ్ళు ఉన్నారు, ఇటుపక్క యువత ఒక యువత ఉన్నారు. ఈ ఉన్నటువంటి పంచపాండవులకి ఒకడే ఒకడున్నాడు శ్రీకృష్ణుడు, ఆ రోజుల్లో జగన్నాథుడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్నాథుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఈ పేద వర్గాలుగా దన్నున్నంతకాలం అటువంటి పెత్తందారులు ఎన్ని వేల మంది వచ్చినా తునాతునకలు అయిపోవడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అనేటువంటి మాత్రం 100% అవుతుంది. పెత్తందారులకి పేద వర్గాలకి జరిగేటటువంటి యుద్ధంలో పేదలు పై చేయి సాధిస్తారు, భవిష్యత్తుకి మంచి మార్గాలు వేసుకుంటారని మాత్రం 100% ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.